శక్తి నారీ శక్తి కార్యక్రమానికి చేసిన భాగ్యనగరం బతుకమ్మలందరికీ స్వాగతం సుస్వాగతం. ఒకసారి గట్టిగా చెప్పలేట్టుకుందాం, ఈరోజు ఈ కార్యక్రమం భాగ్యనగరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆరాధ్యంలో, మరి ఎస్ఆర్ నగర్ నుంచి వేసఫ్ కూడా ఫిలిం నగర్, మరి పరిసర ప్రాంతాల్లో ఉండే పిరమిడ్ మాస్టర్లందరూ సంయుక్త కృషితో ఈరోజు అద్భుతమైన ఈ ఉచిత ధ్యాన జ్ఞాన సదస్సు కార్యక్రమం, మరి మహర చక్రం జరగబోతున్న శుభ సందర్భంలో నారీశక్తి నవశక్తి అన్న ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ స్వాగతం పలుకుతూ, ఇంతవరకు మన పిరమిడ్ సంస్కృతి, మరి ధ్యానం, నృత్యం, సంగీతం, మరి మన ప్రతినిధి సంస్కృతి మన ముదల్కర్ గారు అమ్మాయి, మన పిరమిడ్ మాస్టర్ సంస్కృతికి ఒకసారి గట్టిగా చెప్పలు కొడుతూ ఎంత అద్భుతమైనటువంటి సాంస్కృతిక ప్రదర్శనని వారు అందించారు. పత్రిజీ పదే పదే చెప్తున్న ధ్యానం, సంగీతం, నృత్యమే ప్రతి మనిషికి నవశక్తి, నారీ శక్తిని అందిస్తుంది అన్నది ఒక అద్భుతమైనటువంటి ప్రతిభని ప్రతిపాదించిన సంస్కృతి మన పిరమిడ్ మాస్టర్కి. నారీయుగం నవశకం, ఈ యుగ ఆవిర్భావమే, ఈ యుగ ఆవిర్భావానికి మొట్టమొదటి ప్రతినిధి ప్రహ్లాదుడు. కానీ ఆ ప్రహ్లాదుడి పాత్రను ధరించి ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కు మరి ఒక చక్కటి ఆభరణం, మార్గదర్శకత్వం వహించిన మేడం రోజా రమణిని సాదరంగా చప్పట్లతో వేదిక మీద ఆహ్వానించుకుందాం. మన నవశక్తి నారీశక్తి ప్రతినిధి ఈ కార్యక్రమానికి, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి, ధ్యాన మహా చక్రాలకి ఇతోధికంగా సహాయం అందిస్తూ గాయత్రి పరివార్ వారి సందేశాన్ని, వారి సహకారాన్ని మనకు నిరంతరము అందిస్తున్నటువంటి హైదరాబాద్ ప్రముఖ పారిశ్రామికవేత్త, వారి పరిశ్రమనే పేరులో పెట్టుకొని ఆధ్యాత్మిక శక్తిని మరి సుసంపన్నంగా ఈ భాగ్యనగరాన్ని అందిస్తున్నటువంటి ఒక భాగ్యవంతుడు శ్రీ అశ్విని సుబ్బారావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అమర్ద శ్రీ సాయి అని అందరికీ తెలుసు, సద్గురు అంటే అనే సిమ నిత్యము అనునిత్యము సాయిబాబాతో అనుసంధానం చేస్తూ మాట్లాడుతూ ఆ యొక్క సాయి సందేశాన్ని తన సందేశంగా ప్రపంచానికి అందిస్తూ మరి భాగ్యనగర వాసులందరికీ సాయి భాగ్యాన్ని అందిస్తున్నటువంటి శ్రీ సాయి కరుణమ్మ గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానించుకుందాం. గట్టిగా చెప్పబడుతూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఆరో ప్రయాణం శాకాహారం. శాకాహారాన్నే పంచప్రాణాలుగా ధరించి తామున్న స్థితిలోనూ ఉన్నత స్థితికి తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని శాకాహారం వైపు, అహింస వైపు, ధ్యానం వైపు ప్రేరేపిస్తున్నటువంటి మన సినీ యోగులు రామలక్ష్మణ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఇంతటి భాగ్యాన్ని భాగ్యనగర వాసులకే కాకుండా విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రజానేకానికి ప్రతి మానవుడు భాగ్యవంతుడే, ప్రతి మహిళ బతుకమ్మే, ప్రతి జీవితము బంగారు బతుకమ్మే అని 30 సంవత్సరాల నుంచి నినదిస్తూ విశ్వవ్యాప్తంగా కోట్లాది మందిని ధ్యానులుగా, యోగులుగా, మహర్షులుగా, మహాత్ములుగా తీర్చిదిద్దుతూ ఈరోజు యుగ మార్పిడికి మొదటి పునాది వేసిన అపర బ్రహ్మర్షి బ్రహ్మర్షి పితామహ పత్రిజీని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. లేచి నిలబడి గట్టిగా చప్పలు కొడుతూ, ఇది మన భాగ్యం, మనకు అందినటువంటి భాగ్యం, మనకు మనం ప్రసాదించుకున్న భాగ్యం, ధ్యాన భాగ్యం, శాకాహార భాగ్యం. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవ ఆహ్వాన సందేశాన్ని అందించాల్సిందిగా మన మహిళా ధ్యాన మహాచక్రం కోఆర్డినేటర్ పిరమిడ్ స్పిరిచువల్ హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్టీ మేడం లక్ష్మి గారిని,
సాధారణంగా ఆహ్వానిస్తూ. ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి. మరి నవశక్తి నారీ శక్తి అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ప్రతి సంవత్సరం December 21 to 31 వరకు జైన మహిళా చక్రం చేసుకోబోతున్నాం. ఈ సంవత్సరం మహిళా జైన మహాచక్రం. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ ఆలోచనని, సహాయాన్ని, సహకారాన్ని ఇప్పటికే మేమున్నామంటూ ఈ కార్యక్రమానికి భరోసా ఇస్తున్నారు. అలా భరోసా ఇస్తున్న మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఈరోజు నుంచే ప్రతి ఒక్కళ్ళకి ఈ ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ శక్తిని తెలియచేస్తూ అక్కడికి 100,000 మహిళలతో ధ్యానం చేయించాలి అనేది పత్రి గారి కళ. అందులో మనందరం భాగస్వాములు కావాలి. మనం ఎలాగో వస్తున్నాం, కానీ ఈసారి మన చుట్టాలని, ఫ్రెండ్స్ని అందరికీ ధ్యానం చెప్పి ఆ 11 రోజులు ఒక అద్భుతమైన కార్యక్రమం, అదొక ఆనంద లోకం, ఆ లోకానికి తీసుకురావాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధ్యాన మహిళా చక్రానికి అందరూ కూడా సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే ఈరోజు నవశక్తి నారీ శక్తి అనే దాని మీద మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశము ఇల్లాలి ధ్యానం ఇంటికి వెలుగు. అలాగే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయడం అనేది చాలా అవసరం. సో ఇంటి ఇల్లాలు ధ్యానం చేస్తే అది జగమంతా వెలుగుగా మారుతుంది. అలా మార్చాల్సిన అవసరం ఈరోజు చాలా ఉంది. ప్రతి ఒక్కళ్ళము కూడా దానిలో భాగస్వాములయ్యి ప్రతి ఒక్కళ్ళము కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేద్దాము. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. 99 నుంచి ఈ ధ్యానం చేస్తున్నానండి. నా పేరు రమాదేవి, నేను వసంత నగర్లో ఉంటాను. ఈ ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు ధ్యానం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమం కాదు, నా జీవితంలో ఒక భాగం. ధ్యానం అనేది ఒక అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరికీ కూడా చాలా అత్యవసరమైనది ఈ ధ్యానం. ఆ ధ్యానం చేయటం వల్ల నాలో వచ్చిన మార్పు ఏంటి అని అంటే, ఒకప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించడానికి భయపడేదాన్ని, ఈ రోజున ఇక్కడ ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే ఈ ధ్యానం ఇచ్చిన ధైర్యమే నాకు ఇది. అలాగే ఎన్నో రకాలుగా ఎన్నో విషయాల్లో నాలో మార్పు అనేది వచ్చింది. నేను ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్కి 10 సంవత్సరాలు పబ్లిషర్గా వర్క్ చేశాను. ఆ తర్వాత ఒక 6 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మావారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి పూర్తి సహకారాన్ని అందిస్తూ వచ్చారు. నేను అనుకున్నది ఏమిటి అంటే, ఇంట్లో ఒకళ్ళు దీని గురించి వర్క్ చేస్తుంటే రెండో వాళ్ళు ఇంటి గురించి చూడొచ్చు అనే అలా అనుకుంటూ నేను వెనక్కి తగ్గాను. అయితే 2018లో నాకు ఒక తపన బయలుదేరింది. నేను చెయ్యాల్సింది చెయ్యడం లేదు, ఇంకా చెయ్యాలి, ఏదో చెయ్యాలి అనే ఒక తపన నాలో బయలుదేరింది. ఆ తపనతోనే నేను 18 డిసెంబర్లో ధ్యానయజ్ఞంలో వచ్చిన ప్రతి మహిళని కలిసి, నాకు కలిసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పడం మొదలుపెట్టాను. ఏమిటి అంటే, పిరమిడ్ కడతాల్ పిరమిడ్ని ఏ రోజో నిర్మించాము, కానీ ఇంకా పూర్తి డెవలప్మెంట్ మనం చెయ్యలేదు. దానికి అవసరమైన సహాయ సహకారాలని మనము స్త్రీలందరము కలిసి చేద్దాము, దానికోసం మనందరము కూడా వర్క్ చేద్దాము అంటూ చెప్తూ వచ్చాను. అలా చెప్తూ ఉంటే లాస్ట్ డే పత్రి గారు మహిళా ధ్యాన మహాచక్రం అని అనౌన్స్ చేశారు. ఆ రోజు నేను ఎంత ఆనందాన్ని పొందానంటే, అంటే నేను ఆ జరగబోయే దాన్ని నేను అందుకోగలిగాను అనే ఒక ఆనందం నాలో కలిగింది. అప్పటి నుంచి నేను ఈ మహిళా ధ్యాన మహాచక్రానికి ఇతోధికంగా నేను చెయ్యగలిగిన ప్రతి ఒక్క పనిని చేస్తూ
ముందుకు వెళ్తున్నాను. అలాగే అన్ని చోట్ల కూడా ఎక్కడికి మేము వెళ్ళినా కూడా స్త్రీలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఒక కొత్త ఉత్సాహం, నవశక్తి అనేది ఈ మహిళా ధ్యాన మహాచక్రం అనుకున్న కాడించి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోనే ఒక ఉత్సాహం అనేది, అంటే అందరూ కూడా నేను పని చెయ్యాలి, ఇది ఈ సంస్థ నాది, నా కోసం నేను చేస్తున్నాను అనే భావంతో చేస్తున్న వాళ్ళు ఎక్కువయ్యారు. అలా ఆ రకంగా అందరూ కూడా అదే ఉద్దేశంతో ఈ చేస్తున్న కార్యక్రమాలు ఏమి చేస్తున్నా కూడా మనం మన అభివృద్ధి కోసము, మనలో ఆత్మానందాని కోసము మాత్రమే చేస్తున్నాము. అలాగే అందరూ కూడా పూనుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పత్రిసారికి నమస్సుమాంజలి అండి. వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసిన నా ధ్యానం మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను ఈ 2002లో నేను ఈ మెడిటేషన్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడం జరిగింది. అలాగే సారు ఈ ఇయర్ మహిళా ధ్యాన మహాచక్రాన్ని ప్రకటించారు. ఆ మహిళా ధ్యాన మహాచక్రాన్ని మీ అందరి మన అందరము ఒకరికొకరము సహకరించుకుంటూ మహిళా ధ్యాన మహాచక్రాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకుందామండి. అలాగే అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో మనం అందరము ఒకరికొకరము సహకరించడము కరెక్ట్ అండి. ఎందుకంటే సారు అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పిరమిడ్ కానీ, కాంపౌండ్ వాళ్ళు కానీ, టాయిలెట్స్, అన్నదానము కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నవి. అందుకని మనమందరము మన సహకారాలు అందించాలి. ఇంత చక్కటి అవకాశాన్ని సారు మనకు అందజేశాడు. అందుకని మన అందరము సహకరించవలసిందిగా నా విన్నపం అండి. థ్యాంక్ యూ అండి. పిరమిడ్ సంస్థ అలా గాలిలో తేలుతూ ప్రపంచమంతా బాగుతానికి కారణమైన ఆ పిరమిడ్ గాలిలో తేలుతున్న దాని కింద పిల్లర్స్, ఎంతోమంది దీని కృషి, ఎంతో సీనియర్ మాస్టర్స్, ఎంతోమంది ఆ పిల్లర్స్ ఆ పిరమిడ్ కింద మోస్తూ కనిపించుకుని ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పదాభివందనాలు చేస్తున్నాను. మేము అప్పుడప్పుడు మెరుపు తీగలాగా అలా వచ్చేళ్ళం కానీ నిజంగా పిరమిడ్ సంస్థ మోస్తున్న గొప్ప మహాన్ భావులు ఎందరో ఉన్నారు. ఇంకొకసారిగా నమస్కారాలు చెబుతూ ఈ సందర్భంగా మహిళా శక్తి మా సినిమాలో ఒక డైలాగు, అరవింద సమితిలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆడమనిషికి పదవీడు ఏంటయా అన్నాడు ఒక డైలాగు. అప్పుడు హీరో ఎన్టీఆర్ గారు అంటారు, పాలిచ్చి పెంచేవాళ్ళకి పాలించటం తెలీదా. మనందరికీ మనల్ని పెంచే నా తల్లులు వాళ్ళకి ధ్యాన మహాచక్రం ఎలా చేయాలో వాళ్ళకి బాగా తెలుసు అనేది నాకు మనస్ఫూర్తికి, ఎందుకంటే కాన్ఫిడెంట్ లెవెల్ అలా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న నేను పిరమిడ్కి కర్తాలకు వెళ్ళినప్పుడు ఆడ చేసే పనులు కానీ అంత ఉత్సాహంగా ఎంతో ఒరవడిగా ముందుకెళ్తున్నాయి. దానికి లక్ష్మి గారు ఎంతో మంది సహాయాలు అందిస్తున్నారు. లేడీస్ నా తల్లులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓకే, ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు ఇక్కడికి. మీ అందరికీ నా తల్లి ఆర్టిస్టు, బాహుబలి సినిమాలో మంచి పాత్ర పోషించింది. థ్యాంక్ యూ నా తల్లి. నేను ఎప్పుడు అనుకున్న ఇందాక చూసినప్పుడల్లా మా సినిమా మొఖాలు ఎవరైనా కనిపించారా అని ఎదుకుతుంటే మా బంగారు తల్లి రోజారమణ గారు నువ్వు కనిపించావు. థ్యాంక్ యూ తల్లి, వచ్చి అడుగు పెట్టినందుకు వెరీ థ్యాంక్స్.
నీకు ధ్యానం కింద అనుభవం కావాలంటే మాసం చాలామంది ఉన్నారు, ఇంకా నీవు ఆర్టిస్ట్గా ఇంకో ఎదగొచ్చు. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడకూడదు, పెద్దలు ఉన్నారు. నాకు వచ్చిన అనుభవం మూడు రకాలుగా మనం మూడు భౌతికవాదాలు ఉన్న మనుషులు ఎక్కువగా నా పిల్లలు, నా ఇల్లు, నేను పలానా జాబ్ చేస్తున్నాను, నేను ఫైట్ మాస్టర్ని అని భౌతికవాదాలు ఉన్న మనుషులు ఎక్కువగా మాట్లాడతారు. నా అనేది ఎక్కువగా పలుకుతుంటారు. ఇది ఒక స్టేజ్. రెండో స్టేజ్ భక్తి మార్గం. పలానా కృష్ణ భగవాన్ అంతా చేస్తున్నారు, జీసస్ అంతా చేస్తున్నారు, రాముడు గారు చేస్తున్నారు అనేది రెండో స్టేజ్ భక్తి మార్గం. ఫస్ట్ భౌతికవాదం కంటే భక్తి మార్గం 50% బెటర్. నా అనేది పోయి అంతా ఆయనే, కొంచెం డిఫెండింగ్ గాడ్, భగవంతుని మీద డిఫెండ్ అయ్యాం, రెండో స్టేజ్. ఫైనల్ స్టేజ్ ఉంది, ఇది ఆత్మ పయనం. మనం చేస్తున్న ఈ ధ్యానంలో ఈ ధ్యాన మార్గాన్ని నడిపిస్తున్న గొప్ప గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చెబుతూ మూడో పాదం. ఫస్ట్ దానికి కొంచెం మాటలు ఎక్కువ ఉంటాయి, అంతా నేను నా 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 నేను 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 అనుకొని లాస్ట్కి ఉప్పు పడవలాగా నచ్చులో మునిగిపోయే పడవలు వెళ్తూ ఉంటారు. రెండో స్టేజ్ అంతా ఆయనే చూసుకుంటాడు. ఫైనల్ స్టేజ్ ఆత్మ పయనం. అక్కడ నేను లేదు, ఆయన లేదు, అంతటా నిండి ఉన్నది అదే సత్యం, అదే ఆత్మ పయనం, ఆత్మ సత్యం. ఆ మూడో స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా మన డబ్బాలు కొట్టుకోవటాలు, నేను ఇంద్రుని చంద్రుని అని చెప్పుకోవటాలు కొంచెం తగ్గితే చాలా మంచిది. ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాం, తెలివైన మాటలు మాట్లాడుతున్నాం, మేము కూడా కొంచెం అహంకారం వస్తాం, అప్రూవ్డ్ మాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఆత్మ పనిలోకి వెళ్ళినప్పుడు కొంచెం మాటలు తగ్గాలని గురువుగారు మాకు ఇప్పుడు చెప్పడం జరిగింది. అందుకని ఆత్మ పయనంలో చేస్తున్న నా తల్లిదండ్రులందరికీ మాటలు కొంచెం తగ్గించుకొని ఇన్న ట్రావెల్ కొంచెం చేస్తూ ఉంటే మనకు కావాల్సిన గ్రిప్పు మనకు దొరుకుతుంది. తప్ప మాటలతోటి చేతులతోటి మనం బయట ప్రపంచం మనం పాకులాడితే అంతర ప్రయాణం కొంచెం నడవడికి స్లో అవుతాం. మనం బయట పరిగెట్టే పని అయితే లోపల స్లో అవుతాము, బయట పరుగంతులు ఆపి లోపల తిరిగితే కొంచెం మన ఆత్మ పయనంలో సక్రంగా వెళ్తామని సత్యాన్ని ఇది ఆనందంగా తెలుసుకున్నాం. ఈ ధ్యానంలో రావటానికి గురుగారు రెండు అనుభవాలు చెప్పమన్నారు. మేము సినీ ప్రపంచంలో చాలామంది తెలుసు, మాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు లేదు. ఒకే ఒక అలవాటు, నాన్ వెజ్ అలవాటు మటుకు చాలా ప్రమాదకరమైన అలవాటు మా దగ్గర ఉండేది. ఒక కుక్కను తప్ప అన్ని జంతువులు తిన్నాం, ఎలుకలు, ఎంటర్కాయలు, పిల్లులు, అంటే జంతువులు అన్నిటి కూడా మేము ఏటాడు తినేవాళ్ళం. అలాంటి నాన్ వెజ్ ఫేవరెట్స్ అనవాడు మేము ఇద్దరం, అది లేకపోతే ముద్ద దిగేది కాదు. అలాగ మేము ధ్యానంలోకి వెళ్ళాము, ఒక 5-6 సంవత్సరాలు ధ్యానం చేసాము. చేసిన ధ్యానం నాన్ వెజ్ మానకుండా ధ్యానం ఎలా చేయాలని టెక్నిక్ బాగా ఎతకటం స్టార్ట్ చేసాం. నాన్ వెజ్ తింటూ ధ్యానం ఎలా చేయాలి, చేస్తే దానిలో ఎలా ముందుకెళ్ళాలి అని చాలా విధాలుగా పరిస్థితిని చూసాము. కానీ ఒక ప్రాణిని చంపి నువ్వు జ్ఞానిగా మారలేవు, ఆత్మ పయనంలో ఆ పడవెక్కే అర్హత నీకు లేదన్న సంగతి మాకు అప్పుడు పదే పదే గుచ్చుతూ ఉంది. కానీ ఇది ఎలా మానుకోవాలి? ఓ ఫైట్ మాస్టర్ యాక్టివ్గా ఉండాలంటే నాన్ వెజ్ తింటే ఎగురు అలా గొంతులు వేయాలి, నేను తగ్గిపోతానో ఓడిపోతానో, నా జాబులో పడిపోతానో భయం ఒకటి మమ్మట పలుస్తూ ఉంది. కానీ అలాంటి సమయంలో మమ్మల్ని మాకంటే పెద్దగా పెరిగిన ఒక చెడు వ్యసనం, నాన్ వెజ్ వ్యసనాన్ని ఒక పెద్ద మాస్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన వెయిట్ చేద్దాం ఉంటుంది, ఆయన పేరు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు అంటారు. ఎందుకంటే కొన్ని విషయాలు మన వల్ల కాకపోతే గురువుల దగ్గరే శరణాగతి అవుతే ఆ పని వాళ్ళు చేస్తారు, మనకు అవసరం లేకుండా పని చేస్తారు. మా శడ్యసనాన్ని పటాపంచులు చేసి ఇంతకంటే
ఆరోగ్యంగా, ఇంతకుముందు కంటే హెల్తీగా, ఇంతకుముందు యాక్టివ్గా, నమ్మకాన్ని ఆ ధైర్యాన్ని సృష్టించిన బ్రహ్మరు శాస్త్రి గారికి మీ అందరికి సభాపూర్వకంగా నా పూర్వపూర్వ నమస్కారాలు చెబుతున్నాం. 5-6 సంవత్సరాలు అయింది కర్తలు తిరుమలకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా మానేసాము. వెరీ హ్యాపీగా, వెరీ ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నాను. నేను లక్ష్మణ్ని, పెద్దవాడిని చిన్నవాడిని నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, పెద్దవాడు 2 మాటలు మాట్లాడు, ఈ పేరు రాము, తక్కువ మాట్లాడతాడు. నమస్తే. ఆత్మస్వరూపులు, జ్ఞానమిత్రులు, పరమాత్మ స్వరూపులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఏరియా సినిమాలు వాళ్ళు ఉండే ఏరియా, ఈ కృష్ణానగర్ ఏరియాలో ఎవరన్నా మన సినిమా వాళ్ళు ఇంకా మాకు తెలియనక కూర్చున్న వాళ్ళు తెలియని వాళ్ళు వస్తే పనితే మేమే మీకు ధ్యానానికి మారిన ఫోటోలేమి. ధ్యానానికి రాకముందు మా జీవితం ఎలా ఉండేదో, ధ్యానానికి వచ్చిన తర్వాత మా జీవితం ఎంత ఆనందం గడుపుతున్నామో మమ్మల్ని చూస్తే మీ అందరికీ తెలుస్తుంది. ఇంతకుముందు పేరు కోసం, డబ్బు కోసం పాకులాడుతున్న మేము ఒక్క మాలి వాడిని వదిలినమ్మనే 5 డబ్బులైనాయే మాకు భయం పోయింది. మనం పట్టుకున్నాం చేపే అవి మళ్ళీ భయపెడుతాయి, మనం వదిలి చూడండి అంత ఉత్తమం రెండో లేదు. ఏ రోజైతే ధ్యానమానకు వచ్చిన తర్వాత మొత్తాన్ని వదిలేము, ఆనందంగా ఉంటాం. ఇలాంటి పేర్లు వెనక డబ్బులు వెనక పట్టుకొని పాకులు ఆడకుండా ఒక వదిలి చూసి ఆత్మలోకి దిగి చూడండి, అదే నిజమైన పరమానందం. పరమానందంలో పరమానందం ఒకే ఒక సత్యం, పెద్దలు ఉంటారు మాట్లాడకూడదు. మనిషి జీవించుండగానే మరణించాలి, నిజమైన జ్ఞానం. మరణించడం అంటే దేహం మరణించడం కాదు, నేను నాది అనే భావం మరణించటమే నిజమైన జ్ఞాన మార్గం. జీవిచ్చుండంగా మరణించటమే అంటే ఈ నేననే భావం కానీ అంటే దాన్ని సూసైడ్ చేసి చంపడం కాదు, జ్ఞానపూర్వకంగా నేననే భావాన్ని తీస్తే అది నిజమైన ఆనందం. 24 అవర్స్ ఆనందంలో అంటే మనకు భౌతిక ఆనందం అంటే వచ్చిపోయే ఆనందం, ఆత్మానందం నిరంతరం ఉండే ఆనందం అది ఒక ధ్యాన మార్గంలోనే తెలుస్తుంది. మిత్రులారా, ధ్యానాన్ని వదలొద్దు. ధ్యానాన్ని అంటే మేము ఈ మధ్య చేసే ఒకే ఒక అనుభవం, ధ్యానం రోజుకి 2 గంటలు చేస్తాం ధ్యానం కాదు, నిరంతరం ధ్యానం. షూటింగ్ లేనప్పుడు కానీ, మన పని లేనప్పుడు కానీ నీ భావాన్ని నేనెవరు, వాళ్ళెవరు, మనసెవరు అనే ఒక పరిశీలన, ఆత్మ పరిశీలన కానీ నిరంతరం చేసుకుంటే ధ్యాన బలం తోడు, ఈ ఆత్మ పరిశీలన తోడయ్యి మనం ఎంతో ఆత్మకి బలం చేకూరుతుందన్న సంగతి మేము తెలుసుకున్నాం. నిరంతరం గ్యాప్ జరిగించాలి, కరెక్ట్గా బయట ప్రపంచాలకు తిండి మేనకో, లేకపోతే ఎవరైనా మమ్మల్ని పొగుట్టడం కోసమో, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడానికి మేము ప్రయత్నించము. షూటింగ్ లేదంటే అంతర్ప్రేరణలో కూర్చుంటాం. అసలు పరిశీలన నేనేంటి, నేను 50 సంవత్సరాల ముందు నేను ఎవరిని, ఇప్పుడు ఎవరిని, ఇంకో 30 సంవత్సరాల ముందు నేను ఎవరిని, ఇదంతా ఏంది, ఇదంతా భార్య, పేరు, పిల్లలంతా మధ్యలో వచ్చినాయి కదండి, మధ్యలో పోయాయే, దీనిపైన మమకారం ఎందుకు అనే నిరంతరం ఆత్మ పరిశీలన కానీ మనం చేసుకుంటుంటే ధ్యానానికి తోడు ఆత్మ పరిశీలన 2 జోడైతే అదే నిరంతరం ఆత్మలో అనంతమైన శక్తి కూడుతుంది. శక్తి కూడితే భౌతికవాదం ప్రాబ్లమ్స్ మనల్ని భయపెట్టదు, మనల్ని ఏమి చేయదన్న సత్యం తెలుసుకున్నాం. మీరు కూడా గ్యాప్ దొరికినప్పుడు ధ్యానమే కాకుండా ఆత్మ పరిశీలన చాలా ముఖ్యమైనది ఈ సభ మూలంగా తెలుపుకున్నాం. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన పెద్దలకి, గురువుగారికి థ్యాంక్ యూ. ఓకే, 2 మాటలు. ఈ మధ్య మేము గెద్దాం పెంచాం, వెయిట్ గెద్దాం, ఎందుకంటే షూటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అట్మాస్ఫియర్లో ధ్యానం గొప్పతనం ఏంటి కూడా తెలియాలి. మొన్న మేము అల్లువర్తిని గారు షూటింగ్ జరుగుతుంది, త్రివిక్రమ గారు షూటింగ్ జరుగుతుంది కాకినాడలో, మన రాజుగారు కూడా వచ్చారు. చేస్తుంటే అప్పుడు అల్లు అర్జున్ మేము ఆర్య సినిమా కానీ చిన్నప్పుడు కానీ తెలుసు, ఇప్పుడు అంత యాక్టివ్గా ఉండాలి మాస్టర్, ఎంత నవ్వుతూ ఉండాలి, ఎంత కూల్గా ఉండాలి, అసలు ఏంటి మీ రహస్యం అని అడగటం జరిగింది. మొన్న అడిగినప్పుడు త్రివిక్రమ శ్రీనివాసరావు గారు, అల్లు అర్జున్ గారు, చిరంజీవి అన్నయ్య, సైరా నరసింహారెడ్డి షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఏంట్రా మీరు ఎలా ఉన్నారు ఏంట్రా ఆయన అడుగుతున్నాడు అట్లే రజనీకాంత్ గారు. వాళ్ళందరూ ఈ ధ్యానం గురించి మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా అన్నయ్య, అట్లా మేము అట్లా విజయలు మారిపోయాం, ఇట్లా ధ్యానం చేస్తున్నాం, ఎంతో ఆనందంగా ఉన్నారు. అందుకని అల్లు అర్జున్ గారికి, త్రివిక్రమ శ్రీనివాసరావు గారికి ఫస్ట్ ఆనాపానసతి కాకినాడలో కూర్చోబెట్టి వాళ్ళకి ఫస్ట్ టైం గురుగారికి ఫోన్ చేసాం, అమెరికాలో ఉన్నారు, ఫోన్ చేసాం గురుగారు పర్మిషన్ లేకుండా, మాకు అంత సీనియర్లు మాకు అంత తెలియజేస్తారు, గురుగారు పర్మిషన్ చేద్దామంటే గురుగారు అమెరికాలో ఉన్నారన్నారు. అప్పుడు బుద్ధ భగవాన్ తలుసుకొని 10 నిమిషాలు ఆనాపానసతి వాళ్ళకి కాకినాడ లాడ్జీలో
స్నానం చేసుకొని ఫస్ట్ టైం గురువుగా గురుస్థానంలో మేము కూర్చొని ధ్యానం చేయడం జరిగింది. గురువు వాళ్ళు అందరం కలుసుకొని అలాగే ఇప్పుడు గురువారు అనేవాడు సార్ మీకు సినిమాలో ఉంటాం కదా అనేజీగా ఉందని పత్రిజీ గారి దగ్గర అప్పుడప్పుడు అంటున్నప్పుడు గురుగారి దగ్గర ఇప్పుడప్పుడు లేదయా మీరు సినీ ప్రపంచానికి ఏదో చెప్పబోతున్నారు ఏదో గుర్తింపుగా మీరు ఉన్నారు అన్నప్పుడు నాకు మొన్న లైట్ వెలిగింది నాకు ఓహో వాళ్ళు ఇందుకు అడుగుతూ ఇంతకున్నావా మేము అని సత్యాన్ని రజనీకాంత్ గారు కూడా చాలా చక్కగా మేము షూటింగ్లో 1 hour 2 hours ధ్యానం గురించి ధ్యాన అనుభవాల గురించి అవతార బాబాను గురించి గురుగారు ఎట్లా సార్ మీరు ఇట్లా నాన్ మీద మానేసాం గురుగారు అని చెప్పాం గురుగారితో మాట్లాడటం జరిగింది. అలాగే నా మిత్రులారా నువ్వు ఎక్కడ ఉండావని కాదు నువ్వు ఏం పని చేస్తున్నావని నువ్వు బేల్దారు పని చేస్తున్నావా సినిమాలో ఉండవా యాక్టర్వా డాక్టర్వా ఇంజనీర్వా కలెక్టర్ అనేది అది నీ పాత్రే తప్ప అది నువ్వు కాదు. అది నేను అనుకున్నావా బుట్టలో కాలేస్తున్నాడు ప్రతి మనిషి కూడా. నాకు 2 కొమ్ములు ఉండి నా పెద్ద తోక ఉంది నేను ఇంద్రుని చంద్రుని అనుకుని బుట్టలో కాలేసి ఉప్పు పడవలాంటిది అదంతా. ఈ ఆత్మ పైలోకి రావాలి ప్రతి మనిషి ఈ సత్యాన్ని గుర్తించాలి ఆనందంగా ప్రతి క్షణం ఏ ఉండా ఏం లేకపోయినా సత్యాన్ని అనుభవంలోకి రావాలని సత్యాన్ని చెబుతూ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము పిని చేస్తున్నాము. ఏదేదన్నా పెద్ద మాటలుగా మాట్లాడంటే మీ పెద్ద మనసుతోటి మమ్మల్ని క్షమించుమని మనస్ఫూర్తిగా మేము అడుగుతూ ఇంకొకటి లాస్ట్లో మాకంటే ఎంతోమంది సీనియర్స్ మాకంటే కరిమిడి సంస్థలు ఉన్నారు మేము ఈ స్టేజ్ మీద అర్హతలు మేము కాదు ఏదో సినిమా వాళ్ళని పిలిచారనుకుంటాం నందా గారు మమ్మల్ని క్షమించమని అడుగుతూ మీరు మాకంటే గొప్పవాళ్ళు కింద ఉండేవాళ్ళు అందరూ గొప్పవాళ్ళని మనస్ఫూర్తిగా మేము అడుగుతాం. థ్యాంక్ యూ. ఈనాడు ప్రపంచం అంతా ధ్యాన మార్గంలో ప్రచారం చేస్తూ లక్షలాది మందికి గురువైనటువంటి పత్రిజీ గారి పాదపద్మాలకు నా నమస్కారాలు. రామ లక్ష్మణుడు మనం వెనక నుంచి చూస్తాం ఇప్పుడు ముందు నుంచి చూస్తున్నాం చాలా చక్కగా మాట్లాడారు. అమ్మాయి రోజారమణి నేను ఎన్నోసార్లు ఆ ప్రహ్లాద చూస్తూ ఆ అమ్మాయిని గురించి ఎప్పుడు మర్చిపోలేదు. తర్వాత ధ్యానంలో మహాదిట్ట అయినటువంటి పూజ్యురాలు కరుణ గారికి లక్ష్మి గారికి ఇక్కడ ఆహూతులైనటువంటి ఈ ధ్యాన విషయంలో మాస్టర్స్గా ఉన్నటువంటి వారు ఈరోజు ప్రత్యేకంగా కొత్త వాళ్ళు కూడా వచ్చారని చెప్పారు రవి గారు. వాళ్ళందరికీ ఇక్కడ వచ్చినటువంటి తల్లులకు పెద్దలకు పిన్నలకు అందరికీ నా నమస్కారాలు. ఇందాక రఘు గారు డాక్టర్ రఘుపతి గారు చాలా అద్భుతంగా చెప్పారు. వారు ఒక్కసారి చప్పట్లు కొట్టండి నేను విన్నటువంటి కొద్ది విషయాలు. నేను కూడా ఆయుర్వేదం హోమియోపతి ఈ నేచర్ క్యూరీ వీటన్నిటిని స్టడీ చేశాను కానీ వారు చెప్పిన పద్ధతి చాలా బాగుంది. ఈ ఆయుష్ అనేటువంటి విభాగంలో వారు ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఈ సమాజాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచాలి ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం ఆయుష్ని గురించిన వేదం అంటే నాలెడ్జ్ దాని గురించి స్వస్థ వృత్తం అని ఒకటి ఉంది వారిని అడిగాను. ఆ స్వస్థ వృత్తం కనుక మనందరం చదివితే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనేది అన్నమాట. అది లేకనే ఇవాళ మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. అది పాపులర్ చేయాలని నేను కోరుతున్నాను. దానికి మీకు నా సహకారం ఏదో నేను చేస్తాను. హిమస్వరూపులారా ధ్యాన జ్ఞాన స్వరూపులారా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సభా సరస్వతికి పూజ్యులకి పాదాభివందనాలు. బ్రహ్మ అంటే సృష్టికర్త. ఇక్కడ 3 విషయాలు మాట్లాడతాను. బ్రహ్మ
ఇక్కడ బ్రహ్మ ఏం సృష్టించారు? విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాలు సృష్టించారు. ఋషి, మనము ఋషుల గురించి విన్నాము, చదువుకున్నాము, కానీ మీలో ఏ ఒక్కరైనా సరే ఒక్క ఋషినైనా చూసారా? ఇదిగో సాక్షాత్తు బ్రహ్మ ఋషి మన అదృష్టం. ఈవేళ ఈ కాలంలో బ్రహ్మ ఋషిని దర్శించగలగడం మన పూర్వజన్మ సుకృతం. జయజయలు. పత్రిజీ అంటే పూజించదగినటువంటి వ్యక్తి. పత్రిజీ అంటే పూజ చేసేటువంటి ఒక వ్యక్తి. ఆ బ్రహ్మ ఋషి పత్రిజీ మాస్టరు ధ్యాన మార్గాన్ని ఎందుకు సూచిస్తున్నారు, ఎందుకు ఆచరించమని ప్రతి ఒక్కరికి చెబుతున్నారు, దానివల్ల పరిపూర్ణమైన ఆరోగ్యము, ధ్యానము వల్ల పరిపూర్ణమైన జ్ఞానము కలుగుతాయి. ఈ జ్ఞానము ఆరోగ్యముతో ప్రతి మనిషి తన జన్మ సార్థకం చేసుకోవచ్చు. అంత చక్కటి మార్గాన్ని కొన్ని కోట్ల మందికి విశ్వవ్యాప్తంగా సూచించిన మహర్షి బ్రహ్మర్షి పత్రిజీ గారు, వారి దర్శన భాగ్యము, వారు సూచించిన మార్గాన్ని అనుసరించే భాగ్యము, వారి ఉన్నటువంటి ఈ సభలో పాల్గొనే భాగ్యము నాకే కాదు మనందరిది. చప్పట్లు కొట్టండి. నారీ శక్తి, శక్తి అంటేనే స్త్రీ. ఆ స్త్రీ యొక్క శక్తి, సర్వశక్తి స్వరూపిణి స్త్రీ కాబట్టి ధ్యాన మార్గంలో స్త్రీ తన యొక్క శక్తిని ఒక్కసారి అలా చూపించిందంటే యావత్ ప్రపంచమంతా కూడా ధ్యాన మార్గంలో నడవడానికి ఆటోమేటిక్గా ముందుకు వస్తారు. అందుకే పత్రిజీ మాస్టరు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టించారు. వారి ఆశీస్సులతో ప్రతి మహిళ, ప్రతి మనిషి కూడా ఈ ధ్యాన మార్గంలో ముందుకు రావాలని, పొందవలసినటువంటి పరిపూర్ణమైన జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని పొంది జీవితాలు ధన్యం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి, గురూజీకి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ ధ్యానం గురించి విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కడా ఒక అలసట లేకుండా ఎంతో దీక్షతో, కఠోర దీక్షతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విచ్చేసినందుకు ముందుగా ఆయనకి స్వాగతం, పాదాభివందనం. అలాగే మా సుబ్బారావు గారు చాలా గొప్ప విషయాలు చెప్పారు. పెద్దలు ఆధ్యాత్మికంగా ఎప్పుడూ భగవంతుని ధ్యానిస్తూ, ఆయన గొప్ప వ్యాపారవేత్త అయినా కూడా వ్యాపారాలన్నీ ఒక పక్కనున్నా, ఇటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాలకి పిలిచిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా కూడా మనస్ఫూర్తిగా ఆనందంతో, భక్తితో, ప్రేమతో వస్తారాయన. చాలా కార్యక్రమాలకు ఆయన వస్తుంటారు, మంచి గొప్ప సూక్తులు చెప్తుంటారు. ఇకపోతే మా రామలక్ష్మణులు, వాళ్ళిద్దరూ చూడ్డానికి ఒకలా ఉంటారు అన్నది గొప్ప విషయం కాదు, కానీ
వారి మనస్తత్వం, వారి మాట, వారి బాట, వారి ధ్యేయం, వారి దీక్ష, ఇవన్నీ ఒకటే అవ్వడం చాలా గొప్ప విషయం. దానికి నేను మనస్ఫూర్తిగా వారిని కంటే ముందు వారి తల్లిని అభినందిస్తున్నాను అలా పెంచినందుకు. వారు చాలా గొప్ప మాస్టర్స్ అయ్యారు ఫిలిం ఇండస్ట్రీలో, మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున వారు హ్యాపీగా ఉండాలి అంటే చక్కగా ఎంజాయ్ చేస్తూ మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకుంటూ ఫారెన్లు తిరుగుతూ హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు షూటింగుల తర్వాత. కానీ వారు ఈ మార్గంలోకి వచ్చారు అంటే ఆ భగవంతుడి ఆశీస్సులు వాళ్ళకి గొప్పగా ఉన్నాయి. లేకపోతే కత్తులతో పొడిచి, రక్తాలు చిందించి, పీకలు కోసి, పైనుంచి దూకి కొట్టి హింసించి చేసే ఫైట్ మాస్టర్స్ వాళ్ళు. వాళ్ళు ఈ మార్గంలో వచ్చారు అంటే వారికి స్వతహాగా ఉన్నా కూడా పత్రిగారి ఒక ఇది వారి మీద ఆవహించి ఈ రోజున మనకంటే ముందు వాళ్ళు వస్తున్నారు అంటే నిజంగా వారిని మనస్ఫూర్తిగా ఇద్దరి అన్నదమ్ముల్ని అభినందిస్తున్నాను. ఈ మధ్యన నేను పిఎంసీ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. నాకు పెద్దగా ఈ మెడిటేషన్ గురించి అవగాహన లేదు. మెడిటేషన్ చేస్తే మంచిది అన్నది తెలిసే కానీ నేను ఎప్పుడూ చేయలేదు. కానీ ఈ రోజున ఈ ధ్యానం ఇదిలో వచ్చి పాల్గొంటున్నాను. పత్రిగారి చేసే ప్రతి ఒక మీటింగ్లోని నాకు అవకాశం వచ్చినా నేను ఎక్కడున్నా కూడా వస్తున్నాను అంటే దానికి ముఖ్య కారణం మా మౌలాలి రమణ గారు. ఎందుకంటే ఆయన ఒకసారి నాకు ఫోన్ చేసి, అమ్మా 100 పౌర్ణమి పండగ చేస్తున్నాను, మీరు తప్పక రావాలి, దానికి పత్రి గారు కూడా వస్తున్నారు, ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకోండి అంటే, సరే 100 పౌర్ణమిలు అంటారు కదా, ఇలాంటి అవకాశం చాలా తక్కువగా వస్తుంది అని నేను వెళ్ళడం జరిగింది. ఆ రోజున పత్రి గారిని కలవడం జరిగింది. ఈ ధ్యానం గురించి విన్న మాటలు విని నేను కూడా గంటలు గంటలు చేయట్లేదు, కానీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చేస్తున్నాను. ఈ మహిళలు ముఖ్యంగా నవశక్తి, నారీ శక్తి, లేకపోతే మహిళా ధ్యానం, ఇంటింటా వెలుగు, ధ్యానం, మహిళా చక్రం, ఇవన్నీ పత్రి గారు సృష్టించారు అంటే ముఖ్యంగా వారి సతీమణి స్వర్ణమాల గారు కూడా దీనికి ముఖ్య కారణం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ప్రతి వారికి కూడా టెన్షన్, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, ఈ వర్డ్స్ చాలా స్టైలిష్గా, వద్దు వద్దు ఇప్పుడు ఏం మాట్లాడకండి, ఆ అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడంటారు, ఎందుకో ఇరిటేట్ అయిపోతుంటారు, దేనికో మనకు తెలియదు, వాళ్ళకే తెలియదు. సో ఇవన్నిటికీ మెడిసన్ ఏంటంటే ఒక్క మెడిటేషన్. ఏ మెడిసిన్స్ అక్కర్లేదు. మనం ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చుని మెడిటేషన్ చేస్తే అదే గొప్ప ఆరోగ్య సూత్రం. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఈ కుటుంబ ఇదిలో స్త్రీకి చాలా టెన్షన్స్, చాలా స్ట్రెస్, అందుకే ఇవన్నీ గుర్తించి పత్రి గారు ఈ రోజున మహిళలు ముఖ్యంగా ధ్యానం చేయాలంటున్నారు. ఎందుకంటే వారు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఎంత ఆలోచించి స్వర్ణమాల గారు, పత్రి గారు ఈ యొక్క ఇది నిర్ణయం తీసుకుని ఇటువంటి ఇది ఇంత ఈజీ కాదు. ఇప్పుడు వారు చక్కగా ధ్యానం చేసుకుని వారింట్లో ఆరోగ్యంగా ఉండాలి అంటే అది చాలా ఈజీ. ఇన్ని 100,000 లక్షల మందికి మనం చెప్పి మీరు చేస్తే బాగుంటుంది అంటే, మనం కొంతమంది అనుకోవచ్చు 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేస్తే ఏం వస్తుంది, ఏంటో వాళ్ళు చేసుకోవచ్చు కదా, మనకెందుకు చెప్తారు,
వాళ్ళు తినకపోతే తినపోయా మన్న తినొద్దంటారు మాంసం, ఇలాగా అనుకుంటూ ఉంటాం. కానీ అది చేసేవారికే ఆ అనుభూతి తెలుస్తుంది. నేను ఎప్పుడు పత్రి గారు పిలిచినటువంటి ప్రతి మీటింగ్లోనే ఒక మాట చెప్తాను, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. దానికి ఉదాహరణే మన పత్రి మహాజే. ఎందుకంటే ఇటువంటివి చేయాలంటే ఎవరో ఒకరు అటో ఇటో ఒక అడుగు ముందుకు వెయ్యాలంటారు. ఆ అడుగు ఆయన వేసినప్పుడు ఆయనకి తెలియదు, ఏదో చెప్దాం మంచి జరుగుతుంది అనుకున్నారు. కానీ ఇన్ని వేల లక్షల మంది ఆయన అడుగు జాడల్లో నడుస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఒక్కటే ఆలోచించాలి, మన ధ్యానం చేయమంటున్నారు, శాకాహారం తినమంటున్నారు, ఎందుకు అన్న ఒక్క ప్రశ్న వేసుకుంటే మన కోసం, మనందరి ఆరోగ్యం కోసం, మన మంచి కోసం, మన మంచి కోసం ఎంత తాపత్రయపడుతున్నారు. ఇందులో మళ్ళీ ఎటువంటి షో, ఎటువంటి స్టైలిష్ ఇవి కాదు. ధ్యానం అంటే మహా తపస్సు లాంటిది. తపస్సు ధ్యానం ఇంచుమించు ఒకటే. కాకపోతే తపస్సులు సంవత్సరాలు చేస్తారు, ధ్యానాలు గంటలు రోజులు నిమిషాలు చేస్తారు. ఇది తపస్సులకు మెచ్చి భగవంతుడే సాత్కరించి వరాలు ఇచ్చినటువంటి కథలు మనం ఎన్నో విన్నాం, చూస్తున్నాం, చూసాం కూడా. అటువంటిది ఈ ధ్యానంలో ఉన్న మహత్తరం, దాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరిని ఈ రోజుని ఇంతమందిని ఒక వేదికకు చేకూర్చారంటే నిజంగా మనం మనస్ఫూర్తిగా గొప్పగా చప్పట్లు కొట్టి మన పత్రి గారిని అభినందించాలి. ఒక కుటుంబంలో అందరూ ఒకే మాట మీద ఉండాలన్న దానికి కూడా పత్రి గారి కుటుంబం ఒక ఉదాహరణ. సరే, ఆయన ఏదో చేసుకుంటున్నారు చేయనివ్వండి అని కాకుండా, ఆయనకంటే ముందు ఆవిడి స్వర్ణమాల గారు, వారి అమ్మాయి, ఇక్కడ కాదు యుఎస్లో ఉన్న అమ్మాయి కూడా, వీరందరూ కూడా ఆయనకి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ, మరి మౌలాలి రమణ గారు కానీ, లక్ష్మీ గారు కానీ, మన రవిశంకర్ శాస్త్రి గారు కానీ, నందా గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు, నాకు పేర్లు తెలియవు. ఇటువంటి వారందరితో పాటు రామన్ లక్ష్మణ్ లాంటి గొప్ప ఫైట్ మాస్టర్స్ అంత బిజీలో ఉంటూ కూడా ఈ టైంలో ఒక ఫైట్ చేస్తే వాళ్ళకి ఎన్నో లక్షలు కోట్లు వస్తాయి. అటువంటివన్నీ పక్కన పెట్టి అందరికీ మంచి జరగాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న ఒక తపనతో వారిద్దరూ రావడం కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి సుబ్బారావు గారు, అలాగే శ్రీకరుణ, ఆవిడ మంచి జ్యోతిష్యురాలు, మంచి ఆధ్యాత్మికంగా మంచి అవగాహన ఉన్నటువంటి ఒక మహిళ. అలాగే తను మన ఛానల్లో కూడా ఎన్నో తను ఇంటర్వ్యూలు తను చెప్పేవి చాలా వస్తున్నాయి, చాలా చక్కగా చెప్తుంది. ఇప్పుడు మేమందరం కూడా దీనికి రావడం కారణం ఏంటంటే ఒక మంచి పనిని ప్రోత్సహించి అందులో మనకు ఒక అవకాశం వచ్చింది. అంటే ఈ వేదిక మీద రావడానికి, ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఒక మహత్తరమైన అవకాశం ఇచ్చినటువంటి పత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ ధ్యానం అన్నది ఇప్పుడు కాదు, నాకు భక్త ప్రహ్లాద సినిమాలో 53 సంవత్సరాలు అయింది ఆ సినిమా యాక్ట్ చేసి. ఆ సినిమా ఈరోజు వరకు ఎవ్వరూ మర్చిపోలేదు. ఎందుకంటే భగవంతుణ్ణి ధ్యానించి ప్రేమించి భగవంతుడి కోసమే బ్రతికినటువంటి ఒక మహా గొప్ప భక్తుడు భక్త ప్రహ్లాద. సో ఆ భక్తుడు ఫస్ట్ సీనే నేను యాక్ట్ చేసింది, ప్రహ్లాదుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉంటాడన్నమాట. సో అటువంటి ఒక క్యారెక్టరు ఈరోజుకి ఈ ధ్యాన మహాకేంద్రంలో నేను ఒక భాగస్వామి అవ్వడానికి ఒకవేళ అదే కారణమేమో అని నేను అనుకుంటున్నాను. ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టి సంకల్పం, దేనికైనా గొప్ప సంకల్పం ఉండాలంటారు, దానికి గొప్ప మనస్సు ఉండాలి, కృషి ఉండాలి. ఈ గొప్ప మనస్సు, సంకల్పం, కృషి ఇవన్నీ పత్రి గారి కుటుంబానికి మరి పూర్తిగా ఉన్నాయి. సో వారి ఆశయాల్ని
మనమందరం కూడా నెరవేర్చుతూ ఆయన అడుగుజాడల్లో అడుగు వేసుకుంటూ, ఇలాగే ప్రతివారు ముఖ్యంగా మన మహిళలందరూ ముఖ్యంగా ధ్యానం చేయాలని, అలాగే డిసెంబర్లో కర్తాల్లో జరగబోయే ధ్యాన మహిళా చక్రం దానికి అందరూ మనమందరం కూడా నేను కూడా అందరం వచ్చి దాన్ని గొప్ప విజయోత్సవంగా చేసి గొప్ప దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ, మరి ఇది ఇంకా విస్తృతంగా ఇప్పటికే పత్రి గారు దేశ విదేశాల్లో వెళ్ళి కూడా చేస్తున్నారు, మరి మరొక్కసారి ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి ఒక చక్కని అవకాశం ఇచ్చినటువంటి మౌలాలి రమణ గారికి, ఎందుకంటే ఆయన పిలవడంలోనే ఒక ప్రేమ ఉంటుంది, అమ్మా బంగారు తల్లి రెండమ్మ, బంగారు తల్లి రెండమ్మ అంటుంటాడు ఆయన. సో అంత ప్రేమగా పిలుస్తుంటాడు ఆయన. అంటే ఆ పత్రి గారి మీద ఉండే గౌరవము, అభిమానం, ప్రేమ ఏదైనా కానివ్వండి, సో ఆ పిలుపులో మనకి ఎక్కడున్నా ఒక 10 నిమిషాలు వెళ్ళాలి ఫస్ట్ అనే అనిపించే అంత గొప్ప సంస్కారం ఉన్నది. అలాగే మా నంద గారు గొప్పగా ఇంటర్వ్యూలు చేస్తుంటారు, మంచి భాషా ప్రవీణుడు, మంచి జ్ఞానం, మంచి ఇది. అలాగే రవిశంకర్ శాస్త్రి ఆయన కూడా, మరి లక్ష్మీ గారు కూడా చాలా పాపం ఆవిడ కూడా ఎక్కడ అలుపు లేకుండా ప్రతి కార్యక్రమం ముందుండి చేస్తుంటుంది. అలాగే ఎంతమందో స్త్రీలు ఉన్నారు, వాళ్ళ క్షమించాలి, వాళ్ళ పేర్లు నాకు తెలియవు. సో ప్రతి ఒక్కరికి ఒక మహిళగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ వారిని అందరినీ అభినందిస్తూ, అలాగే మరొకసారి స్టేజ్ మీద ఉన్న వారందరినీ నమస్కారాలు చెప్పుకుంటూ, మన సీసాలో యాదవ గారని చాలా పెద్ద ఆయన, కిన్నును ప్రాబ్లం వచ్చినా కానీ కొన్ని ఆదుకుంటూ, కుమారుడు బెదరు రాజకీయంలో పాల్గొంటూ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మనం ఈ కార్యక్రమం పెట్టడానికి కూడా ఎంతో వీళ్ళు సహాయ సహకారాలు ఉన్నాయి, వాళ్ళు రెండు మాటలు మాట్లాడాల్సిన కోరుతాం. థ్యాంక్ యూ అన్న. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రతీజి గారికి, మేడం గారికి, ఇంకా ఇతర పెద్దలకి, రామ్ లక్ష్మణ్ అన్నకి, ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి మహిళలకు, పెద్దలకు, యూత్కి అందరు కూడా నా నమస్కారాలు. నేను మొట్టమొదటిసారి ఇటువంటి ఈవెంట్లో పాల్గొంటున్నాను. ఎన్నో కార్యక్రమాలు మేము సపోర్ట్ చేస్తూ ఉంటాము స్థానికంగా, ఏ ఫెస్టివల్ అయినా ఉన్నప్పటికీ, కానీ ఇటువంటి పీస్ఫుల్, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఒక మనశ్శాంతి కలిగే ప్రోగ్రామ్స్ చేయాలంటే, వాటికి సపోర్ట్ చేయాలంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్లనే అది సాధ్యం. అది మరి రేణుక ఎల్లమ్మ టెంపుల్ కమిటీ సభ్యులైనటువంటి జానకి మేడం, ఇంకా బస్సీ పెద్దలు, ఈ యొక్క పిఎస్ఎస్ఎంని మా ప్లేస్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుండి అనేకమైనటువంటి ఈ ధ్యాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది, ఎంతోమందికి శిక్షణ అందించినారు. చాలామంది ప్రజలు నా దగ్గరికి వస్తున్నప్పుడు ఈ యొక్క ప్రోగ్రాం గురించి చెప్పేవాళ్ళు, వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఎంతో పీస్ఫుల్ ఉంటుందని, మంచి ఆరోగ్యం లభిస్తుందని, ప్రశాంతంగా ఉంటుందని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది. మరి గత నెల క్రితం ఈ కమిటీ సభ్యులందరూ కూడా వచ్చి ఈ యొక్క 41 రోజులు చేసినటువంటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ని ఒక పెద్ద సభగా మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నామని చెప్పి మా దగ్గరికి రావడం జరిగింది. పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమం పెద్దల ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అయితే హనుమంతరావు ఫంక్షన్ హాల్లో ఇదొకటి ఏర్పాటు చేద్దామంటే, నేను మా ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారు అని మాట్లాడి, ఎంబడే స్టేడియం శాప్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారికి కాల్ చేసి, మరి మాకు ఇటువంటి చక్కటి ప్రోగ్రామ్కి స్టేడియం అలాట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయగానే, ఎంబడే అతను ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్కి చెప్పి ఈ యొక్క ధ్యాన శిక్షణ సభని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. వారికి కూడా వెంకటేశ్వరరావు గారు ఈ సభ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశాను. మరి ఎంతోమంది ఇక్కడ స్థానికంగా ఇటువంటి బస్సీలలో ఎన్నో రకరకాల పనులు చేస్తూ ఎన్నో కష్టాలను ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి ధ్యాన, ఇటువంటి శిక్షణ పొందితే వాళ్ళు చేస్తున్నటువంటి పొద్దున్న నుండి సాయంత్రం వరకు పడుతున్నటువంటి హార్డ్ వర్క్ కానీ, చేస్తున్నటువంటి కష్టం కానీ, ఈ యొక్క ఏమంటారు మన ఈ శిక్షణ వల్ల అవన్నీ కూడా మర్చిపోవడం జరుగుతుంది. సో ఈ కమిటీ సభ్యులని ఒకటి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఏ రకంగా అయితే గత మీరు 10 రోజులుగా అవేర్నెస్ తీసుకొస్తున్నారో, స్కూల్స్లో కానివ్వండి, చుట్టుపక్కల బస్తీలలో కానివ్వండి, ఎన్నో కొన్ని వేల
పాంప్లెట్స్ పంచడం జరిగింది. అట్లా మీకు ఇంకేం సపోర్ట్ కావాలన్నా సరే నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ కమిటీస్ని డిఫరెంట్ డిఫరెంట్ అసోసియేషన్ కూడా పిలిపిస్తాను, అందరితో కూడా మీటింగ్స్ ఏర్పాటు చేసి ఇది ఇంకా అవేర్నెస్ జనంలో తీసుకొచ్చి ఈ యొక్క మెడిటేషన్ పిఎస్ఎస్ఎం వర్క్స్ని ఇంకా డెవలప్ చేయడానికి సపోర్ చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి నాకు కూడా ఏం పెద్దగా తెలియదు, బట్ ఇది చేయడం వల్ల ఒక పీస్ఫుల్ ఒక మంచి ఆరోగ్యం లభిస్తుందని తెలుసు. నేను కూడా నేర్చుకోవడానికి ఈరోజే నా మొదటి రోజు. సో మీ ఆశీస్సులు కూడా మాకు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ సభకి ఇంతమంది ఎన్ని పనులు ఉన్నా సరే ఈ యొక్క సభని ప్రమోట్ చేయాలని, ఈ ధ్యాన శిక్షణను ఇంకా ప్రమోట్ చేయాలని ఇందులో 100,000 మందిగా రావడం చాలా సంతోషంగా భావిస్తూ ఎవరికి ఏ ఆపదున్నా ఏదైనా ఒక తమ్ముడిగా ఒక మీ కొడుకుగా భావించి ఏ ఇష్యూ ఉన్నా నా దగ్గర తీసుకొస్తే తప్పకుండా పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని, ఇంకా ముందు పెద్దగా చేయడానికి ఈ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పెద్దగా చేయడానికి తప్పకుండా మీ వెంట ఉంటానని మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన ఈ సహకారంతో స్ఫూర్తితో ఈ భాగ్యనగరం విశ్వనగరంగా ఎదగడం ఖచ్చితంగా జరుగుతుంది. భాగ్యనగరంలో ఉండే కోటి మంది మహిళలతో మనం రేపు జరుపుకోబోయే మహిళా ధ్యాన మహాచక్రమే ఇందుకు నిదర్శనము, నాంది ప్రస్తావన. అందరికీ కావాలి ఈ భాగ్యనగరం విశ్వనగరంగా ఎదగాలని. ఈ కార్యక్రమంలో నేను సైతం అన్న స్ఫూర్తితో ఈసేఎల్ గంగాలక్ష్మి మన సీనియర్ మాస్టర్ ఒక 25 పుస్తకాలని, వాస్తవానికి మనం ఒక పుస్తకం ఒక పర్సన్కే తీసుకెళ్ళాలి అని చెప్తున్నాము, కానీ తనకు తాను 25 పుస్తకాలు తీసుకెళ్ళి మరి మహిళా ధ్యాన మహాచక్రానికి నేను విరాళాలు సేకరిస్తాను అని ఆవిడ ముందుకు వచ్చారు. పత్రిజి చేతుల మీదుగా గట్టిగా చెప్పలు పట్టుకుంటూ, ప్రతి మహిళ ప్రతి ధ్యాన మహిళ ఒక పుస్తకాన్ని తీసుకెళ్ళి మహిళా ధ్యాన మహాచక్రంలో భాగస్వామ్యం కావాలని ప్రార్థిస్తూ. నా పేరు గంగాలక్ష్మి అండి. ఆత్మగంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఈసీఐఎల్ కాపరా. 2002 నేను ఎంఎంఐ క్లాస్ చేశానండి, భిక్షమయ్య గురూజీది 10 రోజులు. అయితే ఈ ఆత్మజ్ఞానం ఎదగాలి అన్న పట్టుదలతో నేర్చుకోవాలని సరళ మేడం దగ్గర నేను నేర్చుకోవటం జరిగిందండి. అయితే నా భర్తని నా పిల్లల్ని చూసుకుంటూ ఆధ్యాత్మికంలో ఎదగాలి నేను అన్నప్పుడు నాకు శ్వాస మీద జాస మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మెడిటేషన్ నాకు వరంగా దొరికిందండి. శ్రీ శక్తి స్వరూపుని అన్నారు, ఆ శక్తిని నేను ఈ మెడిటేషన్ ద్వారాగా రుచి చూశానండి. ఈ సేవకు నేను అంకితం అయిపోవాలని నిర్ణయించుకుని నా పిల్లల్ని నా భర్తని నా ఇల్లుని చూసుకుంటూ మరి రోజుకు 4 క్లాసులు చేస్తున్నానండి. అద్భుతంగా నేను మరి ఆ శక్తిని రుచి చూస్తూ హాయిగా ఆనందంగా ఈ దేహం శాశ్వతం కాదు, ఈ సతులు సుతులు మాయ, సంసారము మాయ, ధనము ఘనము మాయ, ఈ తనువు మాయ, మాయ గెలిచివాడు మహనీయమూర్తిరా విశ్వదాభిరామ వినురవేమ. అంత మాయ అని తెలుసుకున్నాను. ఆ మాయని జయించాలంటే మనకు చోసింది ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పాలి. ఆ ధ్యానం వల్ల ఎంతో ఆనందం నేను పొందానండి, అందరికీ అందజేస్తున్నా. ఇంటింటా ధ్యానం, ప్రతి ఇంట ఆరోగ్యము. రోజుకు 4 క్లాసులు అక్కడ నిర్వహించడం జరుగుతుందండి. మరి మహానుభావుడు సత్యనారాయణ సారు నన్ను ఒక కూతురిగా పక్కన కూర్చోబెట్టుకుని నేను ఇన్ని కష్టాల్లో ఉంటే మీరు అదృష్టవంతురాలని చెప్తున్నారు సార్ మీరు అంటే, లేదమ్మా నువ్వు ధ్యానం చేసి జ్ఞానం పొందితే నువ్వు ఎంత అదృష్టవంతురాలో నువ్వు తెలుసుకుంటావన్నారు. ఆయన మహానుభావుడు పైలోకాలు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఆ జ్ఞానం వల్ల ఇలువ తెలుసుకుని సేవకు అంకితం అయిపోయానండి. ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నానండి. శ్వాస మీద ధ్యాస. మన భాగ్యనగరం అంతా నిజమైన భాగ్యనగరం కావాలి, ధ్యాన భాగ్యనగరం కావాలి. అందుకోసమే మహిళా ధ్యాన మహాచక్రం. మన తెలంగాణ రాష్ట్రం అంతా బంగారు తెలంగాణ కావాలి, అందుకోసమే ధ్యాన మహాచక్రం. మన భారతదేశం అంతా తిరిగి సత్యలోకపు భారతదేశం కావాలి, అందుకోసమే ధ్యాన మహిళా చక్రం. మన ప్రపంచం అంతా కూడాను, మన భూమండలం అంతా కూడాను స్వర్గం కావాలి, అందుకోసమే ధ్యాన మహిళా చక్రం. 20 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. ధ్యాన విద్యలో ఏ మంత్రమూ లేదు, ఏ తంత్రము లేదు, ఏ యంత్రము లేదు. ధ్యానం మొదలుపెడితే యమనియమాలన్నీ అవే వస్తాయి. యమనియమాల కోసం చూసుకుంటే ధ్యానంలోకి ఎవడు రాడు.
ధ్యానంలోకి వస్తే యమనియమాలు తోకలాగా వస్తాయి. యమనియమాదులు ధ్యానం యొక్క ఫలితాలు. ఈ విషయం ఎవరికీ తెలియదు భారతదేశంలో. రామచంద్ర, ధ్యానం చేస్తే యమనియమాదులన్నీ నీది వెంటే వస్తాయి. యమనియమాదులు కోసిపోతే ధ్యానం రాదు. ఏం మనుషులో తెలిసినట్లు మాట్లాడతారు, ఏమీ తెలియదు. ధ్యానం చేస్తేనే యమనియమాదులు అన్నీ వస్తాయి, వెంటబడి వస్తాయి. చేయవలసింది కళ్ళు రెండు మూసుకోవడం, శ్వాస మీద ధ్యాస ఉంచడం వెంటనే. వెంటనే ధ్యానం అన్న పదం వినంగానే చేయవలసింది పని. ఒక్కరికి తెలియదు భారతదేశంలో ధ్యానం గురించి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఎనలేని సేవ చేస్తుంది. సరి అయిన ధ్యాన పద్ధతి సరి అయిన విధంగా అందరికీ ఇస్తూ, ఇంకొక 20 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవద్దు. మర్చిపోండి మీ మొగుళ్ళని, పిల్లల్ని, తల్లిదండ్రులని, ఇంటి పక్క వాళ్ళని, మీరు మీ శ్వాస అంతే. నథింగ్ ఎల్స్ అదర్ దాన్ మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. కృపయా కోయి బి ఆంఖేన కోలే, సాంసోం కే సాత్ దోస్తీ తథా సాంసోం కే సాత్ మస్తీ, హమ్ సాంసోం కే సాత్ దోస్తాన్ని నిభాతే హువే మస్తీ మే ఝూమ్ జాయింగే. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. కళ్ళు తెరిస్తే రోగము, కళ్ళు మూసుకుంటే యోగము. ఎప్పటికప్పుడు కళ్ళు మూసుకోవడం నేర్చుకోవాలి. రోజుకి 24 గంటలు ఉన్నాయి, ఏం చేస్తున్నాం? అన్నీ పనికిమాలిన పనులు, పనికిమాలిన మాటలు, మాట్లాడడం వినడం, పనికిమాలిన తిండి తినడం, అంతా పనికిమాలిన పనులే. పనికొచ్చే పని ఒకటే, దాని పేరే ధ్యానం. 20 నిమిషాలు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం, ఎవరూ కళ్ళు తెరవరాదు. హైదరాబాద్లో ఇంకా ధ్యానం తెలియని వాళ్ళు, చేయని వాళ్ళు ఉన్నారంటే మనకి సిగ్గుచేటు. మనం ఉండగా ధ్యానం తెలియకపోవడమా? మనం ఉండగా ధ్యానం చేయకపోవడమా? రామచంద్ర, ససేమిరా కళ్ళు తెరవరాదు. ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఏ డాక్టర్ చేతిలోనూ లేదు, ఏ మందు చేతిలోనూ లేదు. కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే మహా ఆరోగ్యం, కొండంత సంజీవని. వాయుపుత్రుడు కావాలి, పవనపుత్రుడు కావాలి, అదే రామాయణంలో ఉన్న సందేశం. ధ్యానం చేయకపోతే మన కోతితో సమానం, ధ్యానం చేస్తే ఆంజనేయుడితో సమానం. మనం ధ్యానం చేయడం అంటే వాయుపుత్రుడు కావడం, పవనపుత్రుడు కావడం, శ్వాసపుత్రుడు కావడం. ఇంతకన్నా రామాయణం ఏముంది? హనుమంతుడు రాకముందు కిష్కిందాకాండ, హనుమంతుడు వచ్చిన తర్వాత సుందరకాండ. ధ్యానం చేయకముందు కిష్కిందాకాండ జీవితం, ధ్యానం చేసిన తర్వాత సుందరకాండే. ఇదే శ్రీరామాయణం యొక్క నిచోడు. ఇంతకన్నా రామాయణం ఎక్కడా లేదు. ఈ రామాయణాన్ని దర్శింపజేయడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. రామాయణం అంటే శ్వాసాయణమే, ఆత్మాయణమే. రామాయణం అన్న, ఆత్మాయణం అన్న, శ్వాసాయణం అన్న, అన్నీ ఒకటే. ధ్యానం చేయకముందు మనం కోతులతో సమానం, ధ్యానం చేసిన తర్వాత మనం ఆంజనేయ స్వామితో సమానం, సరి సమానం. అంటే ఎంత గొప్పది చూడండి ధ్యానం. ఇది వదిలిపెట్టేసి మిగతావన్నీ చేస్తున్నాం పనికిమాలిన పనులు. అనస్థాసియ అడవిలో ఉంటూ అన్నీ తెలుసుకుంది, జంతువులతో పెరిగింది ఆవిడ. మన మనుషులతో కూడా పెరగలేకుండా ఉన్నాం, ఆవిడ జంతువులతో పెరిగింది ఆవిడ. నిర్భయంగా జీవించాలి, సంతోషంగా జీవించాలి. మేడం అనస్థాసియా లాగా రష్యాలో. ఇప్పుడు మనం ఇక్కడ ధ్యానం చేస్తుంటే ఆవిడ అడవిలో ధ్యానం చేస్తోంది. అక్కడ
అడవిలో అందరికీ ధ్యానం చెప్తోంది. ఇదే సమయంలో మనం ఇక్కడ ఉన్నాం, ఆవిడ అక్కడ ఉంది. ధ్యానంలో మీరు ఆవిడ దగ్గరికి పోవచ్చు, ఆవిడని దర్శించవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. మీ ఇంట్లో ఉండి, మీ ఒంట్లో ఉండి 20 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. మనది పిరమిడ్ మతం, మంది శ్వాస మతం, మంది శాకాహార మతం, మంది అహింసా మతం, మంది ఆత్మభక్తి మతం. మంది కృష్ణ భక్తి రామభక్తి కాదు, మంది ఆత్మభక్తి మతం. మంది పిరమిడ్ మతం, మంది శాకాహార మతం, మంది ఆధ్యాత్మిక శాస్త్ర మతం, మంది కరుణామతం. ఉత్తరోత్తర ప్రపంచమంతా ఇదే మతం ఉంటుంది, ఇంకో మతం ఉండజాలదు. ఎందుకంటే ఇంకో సత్యం లేదు కనుక. ఎవరూ కళ్ళు తెరవరాదు. 20 నిమిషాలు ఉచ్ఛ్వాస నిశ్వాసతో ఏకమవుదాం. హాయిగా కూర్చుని చేతుల్లో చేతులు పెట్టుకుని, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని, పాదాలు రెండు క్రాస్ చేసుకుని, కళ్ళు రెండు మూసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసతో ఏకమవడం, ఇదే ధ్యాన పద్ధతి. నాహి కొయి సోంచ్ నాహి కొయి బిచార్ సాంసో కే సాత్ దోస్తాని ఏవం సాంసో కే సాత్ మస్తాని. జీవితం అంతా ఒక నాటక రంగం. ఆల్ ద వరల్డ్ ఈజ్ అ స్టేజ్, వీఆర్ ఆల్ మీ యాక్టర్స్, వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్ అని చెప్పి చెప్పాడు విలియం షేక్స్పియర్. జీవితమే ఒక మహా నాటక రంగం, సినిమా కాదు, జీవితమే నాటక రంగం. మన నాటకాలను మనం ఎంచుకుని వచ్చాం, మన తల్లిదండ్రులను ఎన్నుకుని వచ్చాం, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకుని వచ్చాం. కానీ ఏం చేయకూడదో అదే చేస్తున్నాము, ఏం చేయాలో అదే చేయటం లేదు. రామచంద్ర, వచ్చింది ఎందుకు, చేస్తున్నది ఏమిటి? ఇరవై నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. ఈరోజు భాగ్యనగరంలో అహోభాగ్యం మనకి, ధ్యాన భాగ్యం. ఒక కొత్త మాస్టర్ గురించి తెలుసుకున్నాము, నారీశక్తి గురించి, నవశక్తి గురించి. అనస్తాషియా ఫ్రమ్ రష్యా. ఏ గెడ్డంగాడు అవసరం లేదు కనుక, మన శ్వాస ఉంది కనుక శ్వాస దగ్గరికే పోదాం. సుఖమయ ప్రాణాయామం. గౌతమ బుద్ధుడు దీనినే ఆనాపానసతి అన్నాడు. మనం ఎందుకు చేయలేదు? గౌతమ బుద్ధుడు చేసింది మనం ఎందుకు చేయలేదు? ఏం చేస్తున్నాం మనం? ఏం చేసాము, ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము? బుద్ధుడిలా ఎందుకు లేం మనం? పతంజలిలా ఎందుకు లేం మనం? అనస్తాషియాగల్లాగా ఎందుకు లేం మనం? వేమనలాగా ఎందుకు లేం? వీరబ్రహ్మణ్య స్వామిలాగా ఎందుకు లేం మనం? ఏం చేస్తున్నాం? చిన్నపంచే ధ్యానం, ప్రహ్లాదుడు దగ్గరించే ధ్యానం, ధ్రువుడు దగ్గరించే ధ్యానం కదా. ఇంత వయసు వచ్చినా మనం ధ్యానం చేయలేదా రామచంద్ర? ఇంకెందుకు ఆ ప్రహ్లాదుడు, ఇంకెందుకు ఆ ధ్రువుడు, ఇంకెందుకు ఆ యేసు ప్రభు, ఇంకెందుకు ఆ కృష్ణుడు మనకి? వాళ్ళందరూ ఉన్నది సినిమాల కోసమా, జీవితం కోసమా? మనకి సినిమాలే కావాలా? మనకి జీవితం వద్దా రామచంద్ర? సినిమాలే కావాలంటే జీవితం వద్దంట. మాంసమే తినాలంట, రాక్షసత్వమే కావాలంట రామచంద్ర. ఏమి భారతదేశమో ఇది, వల్ల కాడు. ఇంకొక 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. బలవంతంగా నేనే కూర్చోవలసిందే. పిల్లల్ని బలవంతంగా స్కూల్ పంపిస్తాం కదా, మనం కూడా బలవంతంగా కూర్చోవలసిందే ధ్యానంలో. మనల్ని మనమే బలవంత పెట్టుకోవాలి. నేను కూర్చుంటాను ఇంకా కళ్ళు తెరవను అని చెప్పేసి మన మీద మన బలవంతం ప్రదర్శించాలి. ఎవరు ఎవరిని కూర్చోబెడతారు, ఎవరిని వారే కూర్చోబెట్టుకోవాలి. దాని పేరు ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్. ప్రహ్లాదుడిలాగా, ధ్రువుడిలాగా కూర్చోవాలి కదా మనం. ఆంజనేయ స్వామి 2 ఏళ్ల వయసుకే ఆవిడ తల్లి, ఆయన తల్లి చెప్పింది, మరి మనకేం పోయే కాలం?
ధ్యానం చేయకపోతే పోయే కాలమే, ధ్యానం చేస్తే అంతా వచ్చే కాలమే. 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. సంసారంలోనే నిర్వాణం. మన ఇంటినే ఆశ్రమం చేసుకోవాలి, వేరే ఆశ్రమం వెళ్ళక్కర్లేదు. మనం దేహో దేవాలయో ప్రస్తుత జీవో దేవో సనాతన, ఈ దేహమే దేవాలయము, ఈ జీవుడే దేవుడు. ఆదిశంకరాచార్యులు ఎంత చెప్పినా మనం ముత్తుకున్నా మనం విన్నాం కదా. మనం మనకి చాలా చాలా తెలివితేటలు ఉన్నాయి కదా. దేహో దేవాలయో ప్రస్తుత జీవో దేవో సనాతన, ఆయన ఎంత ముత్తుకున్నా మనం వినలేదు ఇప్పటిదాకా. ఐదు నిమిషాలు ఎవరూ ఇక్కడ తెరవరాదు. ఆడ మగ పిల్ల పెద్ద ధనిక పేద రాజు ప్రజ అందరికీ సరి సమానమైన ధ్యానం. ధ్యానం చేయకపోతే కోతితో సమానం, ధ్యానం చేస్తే ఆంజనేయ స్వామితో సరి సమానం. చిన్నప్పటి నుంచే ధ్యానం మొదలుపెట్టాలని ప్రహ్లాదుడు ధ్రువుడు చెప్పినా మనం విన్నాం. వినలేదు ఇప్పటిదాకా. సినిమాలు మస్తుగా చూస్తాం, ధ్యానం చేస్తే యమ నియమాదులు తమంతట తాము పరిగెత్తుకుంటూ వస్తాయి మీ వెంట. కళ్ళు రెండు మూసుకుని కూర్చోవడం నేర్చుకోండి. ఇంటిల్లి పాది కూర్చోవాలి. ధ్యానం భోజనం ముందర ధ్యానం చేసి ధ్యానం భోజనం చేయాలి. నిద్రపోయే ముందు పుస్తకాలు చదివి నిద్రపోవాలి. ధ్యానం చేయకుండా భోజనము పుస్తకాలు చదవకుండా నిద్ర ఏం రామచంద్ర, ఏం బతుకులో? అధ్వాన్నపు బ్రతుకులు. ధ్యానం చేయని భోజనము, స్వాధ్యాయం చేయని నిద్ర, రామచంద్ర. నేను 100,000 పుస్తకాలు చదివాను. లేటెస్ట్ పుస్తకం అనస్థేషియా. నేనే ఎలా చదివాను, మీరెందుకు చదవలేదు? ఒక మనిషి చేయగలిగింది పక్కవాడు అందరూ చేయాలి కదా, ఎందుకు చేయలేడు? బద్ధకం, అహంకారం, నాకే అన్నీ తెలుసు అన్న అహంకారం. బొట్టు కూడా తెలియదు మళ్ళీ. ససేమిరా కళ్ళు తెరవరాదు. ఆఖరి 3 నిమిషాలు మన శేష జీవితం ధ్యానానికి అంకితం. లర్న్ మెడిటేషన్, ప్రాక్టీస్ మెడిటేషన్, టీచ్ మెడిటేషన్ అండ్ స్ప్రెడ్ మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈజ్ యువర్ ప్లాన్ ఆఫ్ ఫర్ యువర్ లైఫ్. లర్న్ మెడిటేషన్, ప్రాక్టీస్ మెడిటేషన్ ఎవ్రీడే, టీచ్ మెడిటేషన్ ఎవ్రీడే, స్ప్రెడ్ మెడిటేషన్ ఎవ్రీడే. ఓన్లీ 1 మినిట్, కేవల్ 1 మినిట్ మై డియర్ ఫ్రెండ్స్. కృపయా కోయి భీ ఆంకే న ఖోలే, సాంసో కే సాథ్ దోస్తానీ తథా సాంసో కే సాథ్ మస్తానీ. క్యోంకి హమే భీ యోగీ బన్నా హై, హమే భీ యోగీశ్వర్ బన్నా హై. వచ్చే జన్మలో కాదు మన యోగీశ్వరులు అయ్యేది, ఈ జన్మలోనే. గతం గతః, శేష జీవితాన్ని మనం సరిగ్గా నడుపుకుందాం. తెలియక చేయలేదు, తెలిసి చేద్దాం చేయవలసినవి. చేయవలసింది ఒకటే ఒకటి, కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ. థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ టెన్ సెకండ్స్ 9 8 7
సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో. ఓకే ప్లీజ్. దయచేసి రెండు చేతుల్ని కళ్ళపై పెట్టుకుంటూ నెమ్మది నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఈ యొక్క నవశక్తి, ధ్యానశక్తి, నారీశక్తికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా మహిళా ధ్యాన మహాచక్రం ఏ మహోన్నత లక్ష్యం కోసం అయితే మనం చేసుకోబోతున్నామో, మహిళలందరినీ సన్నద్ధనం చేసిన మహాశక్తిగా ఈరోజు ఇంతమందితో ధ్యానశక్తితో మనం మరి ధ్యానోత్సవంతో మహిళా ధ్యాన మహాచక్రాన్ని దిగ్విజయంగా జయప్రదం చేసుకుందాం. ప్రతి మహిళ ఈ మహిళా ధ్యాన మహాచక్రంలో ప్రపంచవ్యాప్తంగా రాబోతున్న తరలి వస్తున్న మహిళలకు పురుషులు అందరికీ సకల సౌకర్యాలు అన్నదానం చేయడానికి వీలుగా అందరు మహిళలు కంకణం కట్టుకోవాలని ఈ సందర్భంగా ప్రశ్న తరపున కమిటీ తరపున కోరుకుంటూ, ప్రతి మహిళ ఒక మహిళ ఒక పుస్తకం అక్కడ కౌంటర్లో ఇస్తున్నారు, తీసుకోవాలి. అలాగే ఈరోజు నిర్వాహకులు ఇక్కడ రైట్ సైడ్న అందరికీ చక్కటి అన్న దాన ప్రసాదాన్ని, మహిళా యజ్ఞ ధ్యాన ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. అందరూ స్వీకరించి హాయిగా ఆనందంగా వెళ్ళాలని కోరుతూ తిరిగి మళ్ళీ మనం మహిళా ధ్యాన మహాచక్ర సన్నాహక సమావేశం బిహెచ్ఎల్లో ఈ 26వ తేదీన మరి నిర్వహించుకోబోతున్నాము. అందరూ తరలి రావాలని కోరుకుంటూ. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.